హలో పిల్లలు, మనం ముందుగా ఓ బిగ్ సైజ్లో రాసి తర్వాత స్మాల్ స్మాల్ లైన్స్ ఓ చుట్టూను సన్ లాగా డ్రా చేద్దాం. తర్వాత యూ షేప్లోని టూ లైన్స్కి జాయిన్ చేద్దాం. ఆల్ఫాబెట్ యూ, లెటర్ యూ షేప్లోని చుట్టూ డ్రా చేద్దాం. మనకి ఏంటొచ్చింది, ఐడియా వచ్చిందా? ఇప్పుడు మీకు సగం డ్రా చేసేటప్పటికే తెలిసిపోతుంది కదా ఏంటి డ్రా చేస్తున్నాము అన్నది. ఫ్లవర్ చాలా బాగా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు టూ కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాం ఫ్లవర్ లీఫ్కి. అలానే ఇన్సైడ్ లైన్స్ డ్రా చేయండి, స్లాంటింగ్ లైన్స్, స్మాల్ స్మాల్ స్లాంటింగ్ లైన్స్. నేను ఫ్లవర్కి లోపల టూ ఐస్ డ్రా చేశాను. నేను ఇది కార్టూన్ ఫ్లవర్ డ్రా చేస్తున్నాను కాబట్టి నేను టూ ఐస్ డ్రా చేశాను. అలానే మౌత్ కూడా కర్వ్డ్ లైన్ ఇచ్చి పెట్టాను. ఇప్పుడు ఇన్సైడ్ స్మాల్ స్మాల్ లైన్స్ నేను డ్రా చేస్తున్నాను. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా వచ్చేసింది. నేను ఫ్లవర్కి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను, మీ చాయిస్, మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చును. నేనైతే బ్రష్ పెన్స్ తోటి నేను కలర్ ఫిల్లింగ్ చేస్తున్నాను. పిల్లలు మీ ఇష్టం, మీ దగ్గర క్రేయాన్స్ ఉంటే క్రేయాన్స్, అలానే వాటర్ కలర్స్ అయితే వాటర్ కలర్స్, అలాగనే మార్కర్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ, కలర్ పెన్సిల్స్తో కానీ దేనితోటైనా మీరు కలర్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. కలర్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కలర్ బయటికి రాకుండా, కొంచెం కలర్ బయటికి వస్తే బాగుండదు కాబట్టి కలర్ బయటికి రాకుండా చేయండి. పిల్లలు మీరు ఒకసారి పేపర్ మీద పెన్సిల్తో డ్రా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేయడం అయిపోయింది కదా, నేను ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నాను. నేను లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. లైట్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుంది అని నేను కలర్ బయటకు రా, పిల్లలు కలర్ బయటకు రాకుండా వేయండి. పిల్లలు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్సైడ్ నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. పిల్లలు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరొక పిక్చర్తో కలుద్దాం పిల్లలు.